హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 8th week నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయిందనేది డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచే కాకుండా పర్సంటేజ్ వైజ్ కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. అలాగే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్లో ఎవరు గెలిచారు, ఈ వారం ఎవరు కెప్టెన్ అయ్యారో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఓవరాల్గా ఓటింగ్ని చూస్తే అఖిల్ అయితే మంచి ఓటింగ్తో దూసుకుపోతూ ఉన్నాడు. తగ్గేదే లేదు అన్నట్టుగా అఖిల్కి అయితే అఖిల్ ఫ్యాన్స్ ఓట్స్ చేస్తూ ఉన్నారు. అలాగే అనిల్కి కూడా ఎప్పుడూ లేని విధంగా ఈ వారం మంచి ఓటింగ్ కొనసాగుతూ ఉంది. ఇక నెక్స్ట్ 3rd place లో అయితే హమీదా ఉంది. అలాగే డేంజర్ జోన్లో అషు, అజయ్ వీరిద్దరూ ఉన్నారు. ఇక ఓవరాల్గా పర్సంటేజ్ వైజ్ చూస్తే టాప్ 1 ప్లేస్లో అఖిల్ 40% ఓటింగ్తో ఉన్నాడు. నిన్నటికి ఈ రోజుకి అఖిల్ గ్రాఫ్ చాలా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ అన్ని సైడ్స్లో అఖిలే టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు, 1 or 2 సైడ్స్ తప్ప. ఇక అనిల్ అయితే 2nd ప్లేస్లో 31% ఓటింగ్తో ఉన్నాడు. అనిల్కి ఇప్పుడు జరిగిన ఓటింగ్ ఏ వీక్లోనూ జరగలేదు. బిందు శివ నామినేషన్స్లో లేకపోవడం అనిల్కి లక్కీ అనే చెప్పుకోవాలి. ఇక 3rd ప్లేస్లో అయితే హమీదా 16% ఓటింగ్తో ఉంది. హమీదాకైతే ఓటింగ్ కాన్స్టాంట్గా జరుగుతూ ఉంది, ఎక్కడా తగ్గడం లేదు, ఎక్కడా పెరగడం లేదు. ఇక నెక్స్ట్ 4-5 ప్లేసెస్లో అషు, అజయ్ వీరిద్దరూ ఉన్నారు. అషుకి అజయ్కి మధ్య ఓటింగ్లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. అషుకి ఓటింగ్ గ్రాఫ్ చాలా తగ్గుతూ వస్తూ ఉంది. ఇలాగే కొనసాగితే తను ఎలిమినేట్ అవ్వడం ఖాయం, ఎందుకంటే కొన్ని సైడ్స్లో తను ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉంది. ఇక హౌస్లో జరుగుతున్న కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్లో హ్యూమన్స్ టీమ్ విన్ అవ్వడం జరిగింది. అంటే అఖిల్, శివ, అనిల్, మిత్రా వీరు నలుగురు కూడా కెప్టెన్సీ కంటెండర్స్. అలాగే సంచాలకుగా ఉన్న బాబా భాస్కర్ మాస్టర్ కూడా ఈ వారం కెప్టెన్సీ కంటెండర్. అంటే శివ 8th week కూడా కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. ఇక ఈ వారం ఈ 5 మెంబర్స్లో ఎవరు కెప్టెన్ అవుతారో నేను అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వారం ఎవరు కెప్టెన్ అవ్వాలని కోరుకుంటున్నారో మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.